అంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే మన శారద నది తీరం కింద కోడుగుడు కదా పురుగు ఇంత ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయాడు. టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టర్స్కి తోపుడు పండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ హోటల్స్ కానీ చిన్నపాటి సెంటర్స్ కానీ మార్కెట్స్ కానీ ఇన్ని పెట్టుకోవచ్చు. అందుకని మన శారదా నది తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకి టూరిజం డెవలప్ అయ్యేలా మీ అందరికి ఉపాధి అవకాశాలు లాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం. ఇందాక వస్తూ ఉంటాయి చాలామంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతూ ఉన్నారు. మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే, నేను ఒక ఉద్యోగి కొడుకుని, జగన్ గారి తాతలాగా నాకు మైనింగ్, మా తాతకు మైనింగులు లేవు, మా తాత ఒక పోస్ట్ మాస్టర్, జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు, మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని. నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను, నేను ఒక ఉద్యోగి కొడుకుని, సగటు దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వాడిని, పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు. మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు, ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు. పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది, పదవి విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు, ఒక బలమైన ఆసరా. మేము కనుక మీరందరూ ఆశీర్వాదం ద్వారా ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే ఇస్తున్నారని నాకు తెలుసు, కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపు ప్రతి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కుని సంవత్సరంలోపు, ఎందుకంటే చాలా మెలకులు ఉన్నాయి, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉంటే, వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వునని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను, మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. సంవత్సరంలోపే కొణతాల రామకృష్ణ గారు కానీ, మనోహర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరంలోపు తర్జన భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా, మీ 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం, మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాం. చెప్పండి, మనకి ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది, ప్రభుత్వ భవనాలు ఉన్నాయా? మనకి ప్రభుత్వ భవనాలు లేవు, ఇంకా అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒకవైపు 600 ఎకరాలు దోచేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే జగన్ ప్రభుత్వం వచ్చింది ఉన్న ప్రభుత్వాస్తులను తాకట్టు పెట్టడం, ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం, దానికి అదనంగా రెంట్లు ఇంట్లు అని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయటం. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, మనకి పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన. మనకి పేషెంట్స్కి బాగుంటుందని చెప్పి పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది? గర్భిణీ స్త్రీలు వస్తే వైజాగ్ విశాఖ కేజీహెచ్కి పంపించే పరిస్థితి. ఒకవైపు సిటీ నడిబొడ్డున మనకి డంపింగ్ యార్డ్ ఉంది, మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యార్డ్, దాదాపు చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో
మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు. మొన్న ఈ మధ్యన నాకు వీడియోలు పంపించారు, అదే ఆ వీడియోలు పంపిస్తే ఎంతోనో సరే ఇక్కడి నుంచి డంపింగ్ చేయడు, పక్కనైనా డంపింగ్ చేయడు, పక్కనే కార్పొరేషన్ బిల్డింగ్ లో పోయేశారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి మధురవాడకి తీసుకెళ్తున్నారు వైజాగ్. అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడవునా దుర్గంధం. నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనూ, అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా, లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తా ఉంది నేను. ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన, ఎందుకంటే లాస్ వేగాస్లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండలాంటి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా, అది ఒక దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి. ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొస్తాం, మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పొడతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది. దానికి వైఎస్ఆర్ గారి టైంలో ఇస్తే, చంద్రబాబు గారి టైంలో దాన్ని 2,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 5 కోట్ల రూపాయలే విడుదల చేశారు. 5 కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతా ఉంది. జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది, గంజాయికి మారు పేరు అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఆడపిల్లలు భయపడతా ఉన్నారు, పెద్దలు భయపడతా ఉన్నారు, చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నేను 2018లో కూడా పోలటయాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను, మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం, గంజాయి మహమ్మారిని మేము అరికడతాం. ఈ రోజున మన వైజాగ్ పోర్టులోనే దాదాపు 25,000 కోట్ల రూపాయలు హెరాయిన్, గంజాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా, పోలీసులో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా? మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు, మీ భవిష్యత్తుకి మంచిది కాదు. అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం. మోదీ గారు 2047కి భారతదేశం ఇంధనం మీద, విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు. మనకి ఇంత చెరుకుండి దాని నుంచి వచ్చే ఇథనాల్కి సంబంధించి, మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి. 2047కి మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి, ఆ దిశగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మపాలను ఎలా రివైవ్ చేస్తామంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి, ఎందుకంటే ఇంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం, సో ఇథనాల్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా, ఇక్కడి నుంచి తయారు చేసేలాగా ఆ బాధ్యత మనం తీసుకుందాం. వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి 56 సంక్షేమ భవనాలను పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం
సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే వైసీపీ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నాకు జ్వరమా అంటే మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు నా జ్వరం పారిపోద్ది. పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం కొండకొప్పాక సిరిసపల్లిలో దాదాపు 3,416 కిట్కోలు నిర్మించారు. వాటిని 1200 ఇళ్ళుని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు. ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా. మిగతా ఇళ్ళన్నింటినీ వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ళన్నీ తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం. అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇళ్ళు కేటాయిస్తాం. అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని 30 లక్షలు తగ్గించారు. స్పెషలిస్టులు లేరు, సిబ్బంది కొడుతుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది.